ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులార ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము కొండగాడై తిరుగులాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వదరు బోతుల జోలికి పోకుము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు తన పొరుగు వాణిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయినవాడు మౌనముగా నుండును కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని ప్రీలారా ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల సత్వయందు ఆయన ఆనందించడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు వారి ఎందు ఎహోవ ఆనందించేవాడై ఉన్నాడు అని ప్రీలారా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలేనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములోనైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతనోద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తుయీసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని సహోదరి సహోదరులారా పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షేమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు గొప్పవాడవు అధిక శక్తి గల వాడవు నీ జ్ఞానమునకు మితి లేదు తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి నీ యొక్క మహాశక్తిని బట్టి నీ యందు బలవంతులమై ఉండుటకు సహాయము దయచేయమని విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మేము పోరాడుతూ నిత్య జీవమును చేపట్టుటకు కృపచూపమని జయజీవితాన్ని మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్